లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ నైన్టీ నైన్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరికీ కూడా స్వాగతం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నాను ఇప్పుడు ముందుగా దీనిపైన ప్రెజెంటేషన్ ఏ విధంగా ఈ పోర్టల్ యొక్క దీనికి ఉంది మనందరి యొక్క అవగాహన కోసం ఇవ్వాల్సిందిగా నేను మిత్రులు గురువారెడ్డి గారిని కోరుతున్నాను అందరికీ నమస్కారం ధరణి అనే సమస్యను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మన నాయకులందరూ కూడా వాయిస్ రేజ్ చేస్తూ ప్రజల పక్షాన కొట్లాడుతున్న సందర్భంలో దీని మీద మన మిత్రుడు గోపాల్ శర్మ గారు తర్వాత నన్ను మన్నీ నరసింహరెడ్డి గారు వీళ్ళందరితో కలిసి కొంచెం స్టడీ చేసే అవకాశం మాకు దొరికింది అప్పుడు చాలా విషయాలు బహిర్గతమైనవి మనకి యాక్చువల్ మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డేటా డిజిటలేషన్ ప్రోగ్రామ్ లెవెన్యూ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ రికార్డ్ సంబంధించిన డిజిటలేషన్ ప్రోగ్రామ్ అనేది యాక్చువల్గా డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్ట్ ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఇది కేసీఆర్ బురల్లో పుట్టింది కాదు ధరణి అనేది వీళ్ళు ఇక్కడ ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతి పథకానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులతో వచ్చిన పథకానికి వీళ్ళ బొమ్మలు వీళ్ళ పేర్లు పెట్టుకొని మసిపూసి మారడికాయ చేసి దాన్ని హైజాక్ చేసి ఏ విధంగా దీన్ని మనకు ఏ విధంగా మిస్యూజ్ చేస్తారనేది మనం క్విక్లీ ఒక ఐదు నిమిషాల్లో చూద్దాం ముందుగా డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం దీనికి వెబ్ల్యాండ్ అనే పోర్టలు మనకు కేసీఆర్ గారు సీఎం కాకముందే ముందే ముందున్న ప్రభుత్వాలకు తర్వాత మోదీ గారు పిఎం అయిన తర్వాత అప్పటి నుంచి మనకు రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న ప్రభుత్వం హయాంలో దీనికి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగినది ఇక్కడ మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత దీన్ని పేరు మార్చి వెబ్ల్యాండ్ అనే దాంట్లో మనకు ఆల్రెడీ ఒకసారి నాకు టెంప్లెట్ నెక్స్ట్ టెంప్లెట్ తీసుకెళ్ళు వెబ్ల్యాండ్ అనే ఈ ప్రాజెక్ట్లో మనకు ఆర్ఓఆర్ రైట్స్ ఆఫ్ రికార్డ్స్ దీనికి సంబంధించి తెలంగాణకు సంబంధించి వెబ్ల్యాండ్ అనే పోర్టల్ ఉండేది కానీ అది ఇప్పుడు అవైలబుల్ లేదు మిగతా రాష్ట్రాల్లో చా ఆంధ్రప్రదేశ్ చాలా రాష్ట్రాల్లో పాత వెబ్సైట్ని మాడిఫై చేసి మాట్లా అదే డేటాను వాడుకుంటున్నారు నెక్స్ట్ టెంప్లెట్ తర్వాత మనకు కోటి ముప్పై రెండు వేల రికార్డ్స్ ఉన్నాయి కంప్యూటరైజ్ రికార్డ్స్ ఆల్రెడీ ఉండే వెబ్లాండ్లో పదివేల ఎనిమిది వందల తొమ్మిది ఎనిమిది వందల ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ డేటా ఆల్రెడీ కంప్యూటరైజ్ ధరణి రాకముందు ధరణి వచ్చిన తర్వాత కొత్తగా చేసింది ఏం లేదు ఆ డేటా అంతా కూడా డంప్ చేసి ఏం చేశారంటే ఇది ధరణిలో మేము అప్డేట్ చేసినామని చెప్పుకుంటున్నాం యాక్చువల్గా ఇది ల్యాండ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిందే అది నెక్స్ట్ టెంప్లెట్ తర్వాత దీనికి సంబంధించి సర్వే అండ్ రీసర్వే చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్టాండర్డ్ నామ్స్ ప్రకారము ప్రతి విలేజ్కి సంబంధించి ప్రతి మ్యాప్లు కానీ మన రైతులకు సంబంధించిన రికార్డ్స్ కానీ తర్వాత సర్వేకి రీసర్వేకి సంబంధించిన ఎటువంటి దానికి కూడా డబ్బులు వచ్చినాయి మొత్తం నూట ముప్పై తొమ్మిది కోట్లు వచ్చినాయి దాంట్లో మన వాళ్ళు ఏం చేశారంటే సర్వే రీసర్వే మన దగ్గర జరగాలి కేవలం తొమ్మిది వందల ఐదు గ్రామాలు అక్కడ రైట్స్ మనకు కనబడుతుంది ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ మాత్రమే సర్వే అండ్ రీసర్వే జరిగింది అది జరగాల్సి ఉండే అది జరగకుండానే ఏం చేశారంటే సర్వే చేస్తున్నట్టుగా ఊళ్ళో సదస్సులు పెడుతున్నాం అని చెప్పి ధరణి పేరు మీద ఏం చేశారంటే కేవలం వెబ్ల్యాండ్ పోర్టల్కి సంబంధించిన డేటా అంతా తీసుకొని ఒక సర్వర్లో అప్లోడ్ చేసి దాని పేరు మార్చిరంతే అది ధరణి నెక్స్ట్ అయితే ఆ ల్యాండ్ అనే పోర్టల్ ఏదైతే ఎగ్జిస్టింగ్ దాన్ని డంప్ చేయిస్తుంది అది ఇప్పుడు వాడుకలో లేదు దీని ఏం చేశారు సేమ్ డేటా వీళ్ళకి కేటీఆర్కి సంబంధించిన ఒక మిత్రునికి సంబంధించిన కంపెనీ ద్వారా టెరాసిస్ అనే కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసారు అది ఆ టెరాసిస్ అనే కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చిన ఆరు నెలల లోపలే దాన్ని ఓనర్ ఎవరైతే ఉన్నారో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనే కంపెనీ లక్ష కోట్లకు వాడు ఐపీ పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత నార్మల్గా ఇటువంటి కాంట్రాక్ట్లు మనం ఇంతకుముందు ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఏదైనా కంపెనీ కాంట్రాక్ట్ చేస్తున్న కంపెనీ బ్యాంక్ కరప్ట్ అయితే ఇమీడియట్గా చేయవలసింది ఏంటంటే వాటిని క్యాన్సల్ చేసి వేరే ఎఫిషియెంట్ కంపెనీకి ఇవ్వాలి అది మనకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే కేరళలో కోవిడ్ డేటా విషయం ఉన్నటువంటి జరిగింది కేరళ గవర్నమెంట్ కోవిడ్ డేటా వరకు ఎవరికైతే ఇచ్చారో ఆ కంపెనీ దివాలా తీస్తే వెంటనే క్యాన్సిల్ చేసి వేరే ఎన్ఐసి వాళ్ళకి ఇచ్చిండ్రు అట్లనే మనం ఇంతకుముందు చూసాం సత్యం సంబంధించిన అయితే స్కామ్లో ఎంఆర్ కంపెనీకి సంబంధించిన స్కామ్ రాగానే వాళ్ళకి ఇచ్చిన ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నదో ఇమీడియట్గా అప్పటి గవర్నమెంట్ క్యాన్సిల్ చేసి వాళ్ళ కొత్త వాళ్ళకి అప్ప అట్లా ఈ టెరాసిస్కు ఎప్పుడైతే వీళ్ళు బ్యాంక్ అప్పుడైన ఆరు నెలల లోపల యాక్చువల్గా క్యాన్సల్ చేసి వేరే వాళ్ళకి ఇయాల్సి ఉండే ఎన్ఐసికి ఇవ్వాల్సి ఉండే ఎన్ఐసి వాళ్ళు మెయింటైన్ చేస్తున్న డేటానే వీళ్ళు తీసుకొని మేము సొంతంగా చేసుకుంటామని చెప్పి ధరణి పేరు మీద దాన్ని ఇప్పుడు స్కామ్లు చేయడానికి ఏ విధంగా వాడుతుందో చూద్దాం నెక్స్ట్ టెంప్లెట్ ఐఎల్ఎఫ్ఎస్ వాడి వాటా అమ్మేసిండు టెరాసిస్కి టెర్రాసిస్ వాడు ఇంకో కంపెనీకి అమ్మిండు ఫిలిపీన్స్ కంపెనీ ఫిలిపీన్స్ కంపెనీ కేటీఆర్ ఫ్రెండ్ అమెరికా నుంచి కొనుక్కున్నాడు సమస్య ఏంటంటే దీనికి సంబంధించిన డేటా ఎత్తున్నది రైతులకు సంబంధించిన డేటా కానీ మన ల్యాండ్ రికార్డ్స్ కానీ దానికి వాళ్ళకి అడ్మిన్ కంట్రోల్ దొరుకుతుంది అడ్మిన్ కంట్రోల్ అంటే దాన్ని వాళ్ళ డేటా ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చు ఇష్టం ఉన్న వాళ్ళకు మార్చొచ్చు దాన్ని ఏ విధంగా చేస్తున్నానని నెక్స్ట్ టెంప్లెట్లో చెప్తున్నాను అయితే ఏదైనా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దాదాపు కోటి ముప్పై లక్షల రికార్డులు సంబంధించిన కోటి ఐదు లక్షల ఎకరాలకు సంబంధించిన డేటా పదివేలు పదకొండు వేల గ్రామాలకు సంబంధించిన ఏదైతే రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయో దానికి సైమల్టేనియస్గా కొన్ని వేల మంది పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఏదైతే కంపెనీ కాంట్రాక్టు చేస్తున్నదో వాళ్ళ మొత్తము ఎంప్లాయీ స్ట్రెంతే రెండు వందల ఎనభై మంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే రెడీమేడ్ డేటాను ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఎవరికైనా సమస్య ఉన్నదని పోతే ఆ సమస్యను జట్లమైనా చేస్తారు లేకుంటే మా చేతిలో లేదని చెప్పి మీరు కలెక్టర్గా ఉమని చెప్తున్నారు తప్పితే లీగల్గా మన గోపాల్ శర్మ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్చువల్గా డేటా ఎర్రర్స్ ఎంట్రీ చేసే వరకే డేటా ఎంట్రీ ఆపరేటర్ల పని ఉండదు వాటిని రెక్టిఫై చేసే అధికారం ఎంఆర్ఓకి లేదు ఆ ఆపరేటర్కి లేదు కలెక్టర్ లేదు ఎవరికి లేదు మనం ఇప్పుడు అందరూ సమస్యలు ఉద్యమాలు చేసి గవర్నమెంట్ అప్రోచ్ అయినప్పుడు ఏం చెప్పిందంటే మేము ఒక సబ్ కమిటీ చేసినామన్నారు ఆ సబ్ కమిటీ మంత్రులతోనే వేసినామన్నారు ఆ మంత్రులు ఎవరికి కూడా రెవెన్యూ అనుభవం లేదు ఆ మంత్రులు ఎవరికి రిజిస్ట్రేషన్ శాఖతో సంబంధం లేదు సమస్య లేదని అర్థం చేసుకునే పరిస్థితి లేదు ఐటీ కంపెనీ ఉండాలో దాని సంబంధం లేదు అయితే ఒక ఒక నిమిషం ఇంపార్టెంట్ విషయం అనేది మన దగ్గర హైదరాబాదు ఐటీ హబ్ మన దగ్గర టాప్ ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఇక్కడనే ఉన్నాయి మనం కనుక ఒకవేళ ఎన్ఐసి కానీ లేకపోతే ఈ ప్రభుత్వం ఇన్ఫోసిస్ కానీ విప్రో లాంటి కంపెనీ కానీ అప్పజెప్ప తెలుసుకుంటే ఈ ప్రాజెక్టు ప్రాపర్గా దాన్ని డిజైన్ చేసి ఏ ఎర్రర్స్ లేకుండా టెస్టింగ్ చేసి ఇంప్లిమెంటేషన్ విషయంలో ఒక ఐదారు టెస్ట్ ప్రాజెక్టులు చేసి ఎక్కడ కూడా సమస్యలు లేవని తేలిన తర్వాత ముందుకు పోయేది ఉండి ఇటువంటి టెస్టింగ్ అనేది వీళ్ళు చేయలేదు ఒకటి ఎక్స్పర్ట్స్ కమిటీ దీని మీద వేయలేదు స్టడీ చేయడానికి కేవలం ఉన్న డేటాను వాడుకొని ఆ మిస్టేక్స్ని రిపీట్ చేస్తున్నారో తప్పితే వీళ్ళు ఏ విధంగా కూడా ధరణి అనేది ఉపయోగపడతలేదు నెక్స్ట్ టెంప్లెట్ తర్వాత ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఏమున్నాయని ఒక రెండు మూడు మీకు ఎగ్జాంపుల్ చూస్తాం ధరణి పోర్టల్కి వెళ్తాడు ధరణి పోర్టల్ సంబంధించి ఇప్పుడు ప్రోవిటెడ్ ల్యాండ్స్లో నువ్వు ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నాం ఇదంతా కూడా వెబ్సైట్ ఇప్పుడు ధరణి పోర్టల్ ఫస్ట్ తీసుకో డేటా ఎక్కడ ఇది మర్కూక్ మండల్ దామర్కుంటా విలేజ్ మర్కూక్ మండల్ ఇది కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే సిక్స్ నైంటీ సిక్స్ సర్వే నెంబర్ చూడండి అదంతా కూడా లైట్ పింక్ కలర్లో బ్లాక్ అయినది ఇది యాక్చువల్గా ఏంటంటే సీలింగ్ ల్యాండ్కు సంబంధించిన సమస్య మొత్తం నూట అరవై ఎకరాలు పదకొండు ఎకరాలు కదా మొత్తం యాక్చువల్గా సిక్స్టీన్ ఎకర్స్ పదహారు ఎకరాలు యాక్చువల్గా సీలింగ్ ల్యాండ్ ఇళ్లకెళ్ళి తీసేయాలి అంటే నూట అరవై ఎకరాల నుంచి పదహారు ఎకరాలు తీసేయాలి తీసేస్తే మిగిలిన ల్యాండ్ యాక్చువల్గా పట్టాలండి అది ఇప్పుడు ఏం చేసిందంటే ఈ పదహారు ఎకరాలు సీలింగ్ ఉన్నది కాబట్టి నూట అరవై ఎకరాలు మొత్తం సీలింగ్లో ప్ర ప్రొహిబిషన్లో పెట్టింది దానికి సంబంధించిన రైతులందరూ సమస్యలు ఉన్నారు ఇట్లా ఒక సర్వే నెంబర్ కానీ ఆ సర్వే నెంబర్లో సం సర్వే నెంబర్ కానీ ఏదైనా మినిమం సమస్య చిన్న సమస్య ఉన్నది అంటే మొత్తం సర్వే నెంబర్ అది వంద ఎకరాలు కానివ్వండి ఎనిమిది వందల ఎకరాలు కానివ్వండి అండి బ్లాక్ చేసేసి రైతులందరినీ కూడా ఏం చేస్తారంటే ఎంఆర్ఓ దగ్గర పోవాలి ఎంఆర్ఓ దగ్గర అపాయింట్మెంట్ దొరకదు మా చేతులు లేదు కలెక్టర్ దగ్గర పోమంటారు కలెక్టర్ దగ్గర కూడా యాక్చువల్ ఆఫీసులో రెక్టిఫికేషన్ అధికారాలు లేవు రెక్టిఫికేషన్ అధికారాలు ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరైతే పోర్టల్ మెయింటైన్ చేస్తున్న అడ్మిన్ అమెరికాలో ఫిలిప్పీన్స్లో కూర్చున్నారో వాళ్ళ చేతిలో డేటా ఉన్నది వాళ్ళు వీళ్ళ వాళ్ళ మాట వీళ్ళ కలెక్టర్ల మాట వాళ్ళు ఇంటలేరు అది జరుగుతున్న సమస్య తర్వాత ఈ ప్రొహిబిషన్ లిస్టులో ఇప్పటి వరకు మనకు దాదాపు ఇరవై ఎనిమిది లక్షల ఎకరాలు కేవలం అసైన్ ల్యాండ్స్ సంబంధించిందే ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టిరు అది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ముందు అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ తర్వాత పొలిటికల్ సఫరర్స్ వీళ్ళందరిది కూడా యాక్చువల్గా పది సంవత్సరాల తర్వాత పట్టాలు ఇవ్వాలి నైన్ మన దగ్గర రెండు వేల పన్నెండులో జస్టిస్ నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంట్ ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ కంటే ముందున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే చేయాలంటే పట్టాల కింద పనికరించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది కానీ బైఫర్కేషన్ అయిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేసలేదు ఈ విధంగా ఉన్న వాళ్ళు ఇరవై ఎనిమిది లక్షల ఖాతాలు ఉన్నాయి మనకు ఇరవై ఎనిమిది లక్షల ఎకరాలు వీటన్నింటిని కూడా వీళ్ళు దాన్ని ఏంది మన డిస్ప్యూట్ చేసి పెట్టారు ప్రస్తుతానికి ప్రొహిబిషన్లు పెట్టిరు అట్లా కాకుండా ఒక పన్నెండు లక్షల ఎకరానికి సంబంధించి ఇది బై నంబర్లు ల్యాండ్స్ కూడా వీళ్ళు ప్రొహిబిషన్లు పెట్టారు ఎందుకు పెట్టారంటే ఒక పది ఎకరాల అన్నదంలో కొట్లాట ఉంది ఒక ఆయన అమ్ముకుంటాడు అమ్ముకున్న దాన్ని దాన్ని సరిగ్గా మ్యూటేషన్ చేసుకోలేదు ఇటువంటి జటిలమైన కాంప్లెక్స్ ఇష్యూస్ అన్నీ కూడా పట్టాల్యాండ్ల విషయంలో కూడా దాదాపు పన్నెండు లక్షల ఎకరాలు అంటే మనకు ఆ ఇరవై ఎనిమిది నుండి నలభై లక్షలు టోటల్ ఫార్టీ ల్యాక్స్ ఎకర్స్ వరకు కూడా ఇది ప్రొహిబిషన్లో పెట్టిండ్రు ఇవన్నీ కూడా రిలీజ్ చేయించడానికి మనం ఉద్యమం చేయాల్సి వస్తుంది దీనికి ఈ నలభై లక్షల ఎకరాలకు సంబంధించిన వాటికి రైతు బంధు పోతలేదు కేసీఆర్ మాత్రం ప్రకటిస్తాడు మేము కోటి ముప్పై ఇరవై ఐదు లక్షల ఎకరాలకు మేము వేసినాము రైతు బంధు అంటాడు నలభై లక్షలు ఉన్నాయే కోటి ఐదు లక్షలు ముందగారు యాక్చువల్గా అగ్రికల్చర్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం యాభై తొమ్మిది లక్షల ఎకరాలే మనం సాగు చేస్తున్నాం కానీ పట్టాలు నోళ్ళు జాగల నోళ్ళు చిల్క భూములు అంతా కలిపి కోటి ఐదు లక్షల ఎకరాలు మన దగ్గర డేటా అయితే ఈయన కోటి ఇరవై ఐదు లక్షలకు రైతు బంద్ వేస్తా ఆ విషయం మనం గట్టిగా ఫైట్ చేయాల్సి వస్తుంది ఒకటి అందులో నలభై లక్షల ఎకరాలు ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నది దాంతోపాటు భూదాన్ ఉద్యమాలు సంబంధించి సంబంధించి పదివేల ఎకరాలు భూదాన్ ఉద్యమానికి సంబంధించిన అప్పట్లో డొనేట్ చేసిన వల్ల ల్యాండ్స్ ఉన్నాయి అదేమైతుందండి ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఫ్యామిలీ వచ్చింది నారాయణ రెడ్డి గారు ఫ్యామిలీ వచ్చింది ఇప్పుడు మనకు నరసింహారెడ్డి మాట్లాడి చెప్తారు వీళ్ళకి సంబంధించిన ఒక పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలకు సంబంధించి పట్టాల్యాండ్లు కూడా ఈ భూదాను ఉద్యమంలో ఉన్నది కాబట్టి టోటల్ ఆ ఎక్స్టెంట్ అంతా కూడా ఇది ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టిండ్రు ఈ విధంగా దీనికి ప్రాబ్లం ఏంది అని అంటే ఎవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారో వాళ్లకు రెవెన్యూ నాలెడ్జ్ ఉండకపోవడం తర్వాత తప్పు జరిగినప్పుడు రెక్టిఫికేషన్ చేసే అధికారాలు ఎంఆర్ఓలకు కానీ కలెక్టర్లకు కానీ లేకపోవడం ఇటువంటి విషయాలు ఏమైతున్నాయంటే ఇక రైతులందరూ పడిబాబులాడాలి వందల మంది రైతులు మనం ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర చూస్తుంటాం మాజీ మంత్రి గారు శ్రీ ఈటల రాజేందర్ గారికి ఎమ్మెల్యే గారు నండి ఫార్మల్ సూయిసైడ్ కట్ తీసుకు అదే తీగండి అది రాగండి ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఆగండి వెంక వెంకటేరి వెంకటచేరి అయితే ఇట్లాంటి సమస్యలు ఎవ్రీడే మనకు చూస్తున్నాము ఈ మధ్యన జరుగుతున్న ప్రతి వారం కూడా ఏదో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు ఏదో ఒక జిల్లా నుంచి మనకు వార్తలు వస్తూనే ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే చూడు ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ రాముడు అనే రైతు చూస్తే కేవలం ఎకరం ముప్పై గుంటల గురించి ఆయన ప్రాబ్లం అయిందని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్టీ నైన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు